అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి రతన్ శుభాకాంక్షలు. మా ఇంటి వరలక్ష్మీదేవి సో ఎంత అందంగా ఉన్నారో కదా. సో మాకు 3 to 4 hours టైం పట్టింది అమ్మవారి ప్రతిమ తీసుకొని, సో అలా అలంకరించడం, అలాగే శారీ డ్రేపింగ్ నేను మా అత్తయ్య కలిసి చేశాము. ముందు వీడియో చూసారా లేదా? సో ఎలా చేశామో ఏంటి చూడకపోతే వెళ్ళి అర్జెంటుగా చూడండి, మీకు కూడా డెఫినెట్లీ నచ్చుతుంది. అండ్ ఈరోజు వరలక్ష్మి పూజ కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. వ్రతం మేము చాలా బాగా జరుపుకున్నాము. సో అమ్మవారి కటాక్షం అందరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది ఏంటి ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. హాయ్, గుడ్ మార్నింగ్. సో లేచి ఫ్రెష్ అప్ అయిపోయాము, అంటే స్నానాలు చేసేసాము. సో కంప్లీట్ వ్రతానికి వేసుకునే డ్రెస్ అయితే వేసుకోలేదు, ఎందుకంటే జున్ను లేసిన తర్వాత జున్నును రెడీ చేయాలి. సో ప్రస్తుతానికి అయితే నేను అమ్మవారిని రెడీ చేశాము. ఇంకొంచెం డెకోర్ పార్ట్ కొంచెం బ్యాలెన్స్ ఉంది, అలాగే బయట తోరణాలు కట్టాలి, ముగ్గు వేయాలి, ప్రసాదాలు చేయాలి. సో ప్రస్తుతానికి అయితే మా అత్తయ్య కూడా స్నానం చేసేసి ప్రసాదాలు చేస్తున్నారు. సో ఏం స్పెషల్ మా ఇంట్లో అనేది చూపిస్తాను. సో మా ఇంట్లో ఇవాళ స్పెషల్ స్వీట్స్ రెడీ అవుతున్నాయి. ఇది వచ్చేసి పరమాన్నం కదా అంటే ఓకే. సో పరమాన్నం చేస్తున్నాము, అలాగే పక్కన వచ్చేసి మేము శనగలు పెట్టాము. శనగలు సో ముత్తైదువులకి పెడతాం కదా, సో అదన్నమాట వాయినంగా సామవారికి ఇష్టమైన ప్రసాదం వాయినంగా పెడతాం కదా. సో అందుకని యాక్చువల్లీ పచ్చివి కూడా పెట్టచ్చు, అంటే నానబెట్టినవి కూడా పెట్టచ్చు, కానీ మేము ఉడకబెట్టినవి పెడుతున్నాము, అలాగే నానబెట్టినవి కూడా పెడుతున్నాము. మా వరలక్ష్మీదేవి అయితే రెడీగా ఉన్నారు. సో నేను నైటే రెడీ అయిపోయారు. సో వెనకాల అరిటాకులు పెట్టేశాము, అండ్ అలాగే ఈ అరటి గెల అంటారు కదా, సో అవి అన్నమాట ఇవి. యాక్చువల్లీ ఆంటీ వాళ్ళ సైడ్ పెడతారు. సో ప్రస్తుతానికి అయితే ఈ రెండు పెట్టేశాము. ఇప్పుడు తోరం రెడీ చేసుకుందాం. పూజకి ఇది చాలా ఇంపార్టెంట్. పూజలో కూర్చునే వాళ్ళు కట్టుకోవాలి, పూజ చేసేవాళ్ళు కట్టుకోవాలి, అండ్ అమ్మవారు కూడా కట్టుకోవాలి. ఓకే, సో తోరం ఎలా రెడీ చేస్తారని లాస్ట్ టైం కూడా చెప్పాను కదా. ఈ దారం ఇలా తీసుకొని 9 వరుసలు తిప్పుకున్న తర్వాత 9 ముడులు వేసుకోవాలి. ఒక్కొక్క ముడి దగ్గర ఒక్కొక్క ఫ్లవర్ పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే 9 ముడులు వేసేసుకుందాం. జున్ను వాళ్ళు వేసే లోపల ఇవన్నీ అయిపోవాలి. ఇంకా వాళ్ళు వేసిన తర్వాత ఫస్ట్ వాడిని రెడీ చేయించి తినిపించేసి, సో ఆంటీ అయితే ప్రస్తుతానికి జున్ను కోసం ఉప్మా కోసం అంటే వెజిటేబుల్స్ ఉడకబెట్టి పెట్టారు. ఇంకా వాళ్ళు వేసిన తర్వాత వాడిని రెడీ చేసే లోపల ఉప్మా అయిపోతుంది. వాటికి తినిపించిన తర్వాత అప్పుడు నేను రెడీ అవ్వాలి వాడిని రెడీ చేసి. ఇలా తొరంకి 9 ముడులు వేసుకున్న తర్వాత పసుపు పెట్టుకోవాలి. పసుపు అప్పటివరకు ఆరుతూ ఉంటుంది. ఫ్లవర్స్ తీసుకున్నాం కదా, సో ఏంటంటే ఒక్కొక్క తొరంకి 9 ఫ్లవర్స్ అన్నమాట. సో డిఫరెంట్ ఫ్లవర్స్ జస్ట్ ఇంతింత సైజులో కట్ చేసుకోవాలి. ఇది ఒకటి, ఇది ఒకటి. సో ఇలా కట్ చేసుకుందాం. ఓకే, ఇలాగ తోరం రెడీ చేసుకోవాలి ఇలా కట్టుకోవడానికి. ఓకే, 9 ముడులు వేసుకున్నాం కదా, ప్రతి ముడి దగ్గర ఇలా పూలు అల్లుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా తోరాలు రెడీ చేసుకుందాం. సో జున్ను లేచాడు కాబట్టి ఇంకా లాస్ట్ టైం రెడీ అయ్యానికి వెళ్ళింది. నేను అప్పుడు లోపల ఇక్కడ డెకరేషన్ చేస్తున్నాను, లాస్ట్ టచ్ అప్ అమ్మాను. సో పూజకి ఇవన్నీ అయితే రెడీ చేసేసుకున్నాము, ఇంకా మేము రెడీ అయిపోయి వచ్చేద్దాం. ఎస్, ఏంటిదన్నా ఇది, ఏంటిది ఇది? స్వీట్ కార్న్. సో నువ్వు జేజీకి చూడు,
అమ్మకి నమస్తే చెప్పాలి కదా, నమస్తే చెప్పు, నమస్తే ఓం ఓం కా ఓం జీ ఓం జీ ఓం జీ దమ ఐ ఓపెన్ ఇది ఓపెన్ లోనే ఉంది బిట్ట ఓపెన్ ఓపెన్ లోనే ఉంది దేవుడికి పెట్టి దాని తర్వాత అమ్ అంటనాలి ఎలా తినాలి ఆ నా పెట్టు అమ్ ఓకే సో జున్ను బ్రేక్ఫాస్ట్ అయిపోయింది సో జున్ను డ్రెస్ చేంజ్ చేసుకున్నామా మావాడు తింటే మొత్తం శక్తి పోయేస్తాడు అన్నమాట అందుకే మెయిన్ డ్రెస్ వేయలేదు సో బేసిక్గా ఎథనిక్ వేర్ వేయాలి అంటే వీడితో మామూలుగా అస్సలు వేసుకో వాడు తింటాడు అన్నాడు పెట్టిన అన్నం గంట సేపు తింటాడు కానీ ఇదైతే ఎన్నిసార్లు అయినా తింటాడు నాకు సరే ఇంకా నేనైతే రెడీ అయిపోయి వచ్చేస్తాను బా మార్నింగే లేసాను కదా కొంచెం ఫేస్ ఆయిలీ ఆయిలీ అయిపోయింది కొంచెం లైట్ మేకప్ వేసుకున్నాము సో ఇప్పుడైతే మళ్ళీ ఇంకొకసారి ఫేస్ వాష్ చేద్దాం ఓకే సో నేను ఫేస్ వాష్కి డర్మో వైవ్ హైడ్రా క్లెన్జర్ యూజ్ చేస్తున్నాను ఇందులో ఓట్ మీల్ ఉంది కాబట్టి చాలా బాగుంటుంది చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఇది క్లెన్జర్గా యూజ్ చేయొచ్చు అలాగే ఫేస్ వాష్గా యూజ్ చేయొచ్చు మోస్ట్లీ నేను ఎక్కువ ఫేస్ వాష్గా యూజ్ చేస్తాను సో మేకప్ రిమూవ్ చేసేటప్పుడు క్లెన్జర్గా యూజ్ చేస్తాను లెట్స్ గో రిఫ్రెషింగ్ సో ఇంకా లేట్ అవ్వకుండా త్వరగా రెడీ అయిపోవాలి సో నెక్స్ట్ మాయిశ్చరైజింగ్ లోషన్ సో మేకప్ అప్లై చేసే ముందు స్కిన్ని మాయిశ్చరైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో నేను మాయిశ్చరైజర్గా న్యూట్రీడర్మ్ మాయిశ్చరైజింగ్ లోషన్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఇందులో వైటమిన్ ఈ ఉంది కాబట్టి స్కిన్కి చాలా మంచిది సో ఫస్ట్ డ్రెస్అప్ అయిపోయి దాని తర్వాత మేకప్ వేసుకుందాము వరలక్ష్మి వ్రతానికి నేను ఈ డ్రెస్ వేసుకుంటున్నాను ఎలా ఉన్నాను బాగుంది కదా నా డ్రెస్ స్పెషలీ ఇదే కలర్ కావాలి వరలక్ష్మి వ్రతంకి అని చెప్పేసి చేయించుకున్నాను నేను సో నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం సో ఇంకా లేట్ చేయకుండా రెడీ అయిపోదాము హెయిర్ స్టైల్ ఏదో ఒకటి చేసుకోవాలి బేసిక్గా మా వదిన టైంకి వచ్చేస్తారని చెప్పారు మా వదిన హెయిర్ స్టైల్స్ చాలా బాగా చేస్తారు కానీ టైంకి రాలేదు కాబట్టి పూజకు టైం అవుతుంది కాబట్టి సో నార్మల్ హెయిర్ స్టైల్ వేసేసుకున్నాను మళ్ళీ మా వదిన వచ్చిన తర్వాత పూజ అయిపోగానే సో అప్పుడు దా రెడీ అవుదాం ఓకేనా సో ఇప్పుడైతే మేకప్ సో ఫస్ట్ ప్రైమర్ సో మేకప్ అప్లై చేసే ముందు ప్రైమర్ అప్లై చేసుకోవాలి హెవీ మేకప్ వేసుకోవట్లేదు ఓన్లీ లైట్ మేకప్ ఓకే సో నో కన్సీలర్ నథింగ్ సో డైరెక్ట్గా ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను సో మ్యాట్ ఫౌండేషన్ సో ఇదంతా కూడా ఇప్పుడు మర్జ్ చేసుకోవాలి నేను రెడీ సో జున్నును కూడా రెడీ చేసి ఇంకా పూజకు వెళ్ళిపోదాం సో మోస్ట్లీ జున్నును రెడీ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే వాడి చెప్పి నీకు అస్సలు వేస్తాడు సో పూజకి అన్నీ రెడీ చేసుకున్నాము సో నేను మా అత్తయ్య పూజ చేసుకోవడానికి రెడీగా ఉన్నాము నైవేద్యం కూడా పెట్టేశాము సో ప్రస్తుతానికి పరిమాణం చేశాము అండ్ 5 రకాల ఫ్రూట్స్ కూడా పెట్టాము సో ఇంకా లేట్ చేయకుండా పూజ స్టార్ట్ చేద్దాం పూజకి అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి ఫస్ట్ ఏం చేద్దాం ఫస్ట్ వినాయకునికి పూజ అభిషేకం చేసేద్దామా చిన్ని
అభిషేకం అయిపోయిన తర్వాత అమ్మవారిని నీటిగా క్లీన్ చేసుకోవాలి. ఓం శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. ఓం ప్రకృతి నమః. ఓం సిద్ధాయ నమః. ఓం శ్రేణ సౌమ్యాయ నమః. ఓం అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. నమస్కరించి దేవా, లోకాంబున స్త్రీలు ఏ వ్రతం వనర్చినా ఈ కథను విను వారలకును చదువు వారలకును వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును. చలో మనం దేవుడికి మొక్కుదాం. ఇక్కడ జున్ను ఇస్తే తీసుకోవాలి. ఓకే, అడుగు హరిని. సారీ జున్ను.
ఇప్పుడు ఇలాగే సన్నగా అందంగా హ్యాపీగా అండ్ అలాగే మంచి కూతురుతో నువ్వు వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటా. థాంక్యూ. అమ్మ వాడికి పడుకునేప్పుడు పక్కన పెట్టుకుంటావాడు తిన్నావా చూసారు కదా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఇలా జరిగింది. ఎవరెవరు వచ్చారు, సో ఏం చేసాము, ఏమేమి మాట్లాడుకున్నాము, పూజ ఎలా జరిగింది, ఇవన్నీ చూసారు కదా. సో ఐ హోప్ మీ ఇంట్లో కూడా పూజ బాగా జరిగింది అని అనుకుంటున్నాను. సో ఈ వారం కాకపోతే ఇంకా 2 వారాలు ఉన్నాయి కాబట్టి సో బ్రహ్మాండంగా సో మీరు పూజ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరోసారి మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.